హలో, మా గొంతు గుర్తు పట్టలేదా? బ్లాక్ టైగర్. మళ్ళీ ఏం కావాలి? వడియాలు కావాలి, లేకపోతే ఏంటి? 10 లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా. నాకు కొంచెం టైం కావాలి. గంటల రోజుల? ఒక వారం. ఒక వారం టైం కావాలట? వారమా? నో, సగం ఇస్తాం. 3 రోజుల 12 గంటలు. బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైం. ఏమండి, మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. మన అమ్మాయి అక్కడ ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తెలుస్తాను చూడు. చెప్పండి, ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదూ? చెప్పండి, లేకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్తాను. అంకుల్, ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరో ఇద్దరు మగాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం. అందుకంటే మాకేం తెలియదు అంకుల్. చూసారా చూసారా, ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు. ఇప్పుడైనా తెలిసిందిగా, వెంటనే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహాన్ని పడేయండి. ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. గుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది బే. పార్టీ మిస్ అయింది బాస్. బాక్స్ నాకు ఇవ్వలేదు. నాకేం తెలియదు బాస్. నీకు తెలీదు? చెప్పు. బయటోళ్ళని మడ్డ చేయటం నాకు లెక్క లేకపోయినా, తమ్ముళ్ళంటే నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసుకురాకు బే. చెప్పు బే. కందు చెప్తారా? నరికాస్తాను. చెప్పు. చెప్పేస్తాను బాస్. చెప్పు. నేను చేయదు బాస్. సూట్ కేసు నా ముండమకాలం పెట్టాను బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది. సాలే, ఎక్కడరా నీ ముండిల్లు? ఎక్కడంతా నీళ్ళు? మెరక వీధిలో టైరు. వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ కోసుకొని రండి. అలాగే బాస్. కరీం భాయ్. హలో సాబ్. మీరు వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్. నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకనే వచ్చాను. లోపలికి వెళదామా? అట్లనే సాబ్, రండి. బ్లాక్ టైగర్ సార్. మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్? ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా? లేదు. పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు. అరే, కొత్తగా చెప్తారేంటి సాబ్? మీలాంటి వాళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సాబ్? మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం. వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను. బాస్, అవతల పార్టీని హిట్ చేస్తే చాలా, ఫినిష్ చేసేయమంటారా? నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు. నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి. ఇది నా ప్రెస్టీజ్. అలాగే సార్. బ్లాక్ టైగర్స్ టైరు టైరు. ఓ ప్లేట్ పకోడి నాయుడు గారికి. రండి మాస్టర్ రండి. కొత్తిమీర బజ్జీ. ఏ కొత్తిమీర బజ్జీ. ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే, 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్రమహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు. నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు. ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. చి చి.